అప్పట్లో శివబాలాజీకి ఆదర్శ్కి పోటాపోటీగా ఓటింగ్ నమోదు వచ్చి ఇక ఎండింగ్ సమయంలో కొద్దిపాటి మెజారిటీతో శివబాలాజీ విన్నర్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల జరిగిన పరిణామాలు, బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగొచ్చన్న టాక్ కారణంగా ఓటింగ్ జెన్యున్ గా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు బిగ్ బాస్ టీమ్ ఓట్లను ఎలా లెక్కగడుతుందో కూడా ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఎక్కడ డిస్ప్లే చేసిన దాఖలాలు కనపడడం లేదు. ఇక క్రిటిక్స్, నెటిజన్స్ కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఓటింగ్ అనాలిసిస్ ఎక్కడ చూపించడం లేదని కొందరు స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఆన్లైన్ ఓటింగ్ కూడా కొన్ని వెబ్సైట్స్ లో చూపిస్తున్నా, దానిలో జెన్యూనిటీ ఎంతవరకు అనేది ప్రశ్నార్థకమే. తొలి సీజన్ మాదిరిగా ఇప్పుడు కూడా ఓటింగ్ క్లోజ్ అయ్యే దశలోనే ఎవరు ఎక్కువ ఓట్లు వస్తాయో చూశాకే విజేతను ప్రకటిస్తామనడంలో ఎలాంటి సందేహము లేదని, అనుమానాలు అక్కర్లేదని కొందరు క్రిటిక్స్ నమ్మకంగా చెప్తున్నారు. మిస్డ్ కాల్స్ కూడా కౌంట్ చేయబడతాయని అంటున్నారు. ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఉండడానికి బిగ్ బాస్ టీమ్ స్టార్ యాజమాన్యం చూస్తున్నాయి. అందుచేత ఎక్కడా చీటింగ్ కి పాల్పడే ఛాన్స్ రాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఒక్క తప్పు దొర్లినా హౌస్ లోని కౌశల్, దీప్తి, గీత వంటి ఫేవరెట్ పార్టిసిపెంట్స్ ఓట్లు గల్లంతవుతాయి. ఇలా అయితే ప్రేక్షకుల్లో నమ్మకాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇది రాబోయే సీజన్స్ పై ప్రభావం పడుతుంది. తద్వారా నమ్మకం కోల్పోతామనే భయం బిగ్ బాస్ టీమ్ కి ఉందని అంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.